హాయ్ ఫ్రెండ్స్, రోజా కొన్నకి స్వాగతం మీ అందరికీ. ఫ్రెండ్స్, ఇవాళ నేను బ్యాంగిల్స్ వీడియో తీస్తున్నాను. సో నేను చాలా రేట్ పెట్టి బ్యాంగిల్స్ తీసుకుంటున్నాను, కానీ ఇలా స్లంబీగా పెట్టేసుకొని చాలా ఇబ్బంది పడుతున్నాను. బ్యాంగిల్స్ కూడా దొరకట్లేవు సరిగా నాకు. సో ఈ బ్యాంగిల్స్ అన్నీ ఆర్గనైజ్ చేసుకుందామని ఒక కాటన్ బాక్స్ వెతికితే దొరికింది. సో ఇక్కడ రెండు చోట్ల డ్యామేజ్ ఉంది, దానికి స్టిక్కర్ వేసేసి ఆ తర్వాత న్యూస్ పేపర్ వేసుకున్నాను. ఇలా చూడండి, పర్లేదు, పొడుగ్గా పెద్దగా ఉంది. సో నేను ఒక లేస్, నా దగ్గర లేసెస్ ఉంటాయి. సో లేసెస్లో ఈ డోరీ అనేది దొరికింది. మీ దగ్గర కూడా వేస్ట్ దారమో థ్రెడ్డో ఏదో ఒకటి లావుగా ఉండేది తీసుకోండి. తీసుకొని ముక్కలు ముక్కలుగా చేసుకోండి మీ గాజులు ఏ సైజు వరకు. సో నేను ఫస్ట్ పెద్ద, నాకు డజన్ డజన్ గాజులు ఉన్నాయి కాబట్టి నీ డజన్ గాజులని నేను కౌంట్ చేసుకొని పెద్ద సైజెస్గా కట్ చేసుకున్నాను. మిగతాయి ఆర్గనైజ్ చేసేటప్పుడు కట్ చేసుకుందామని పక్కనే పెట్టేసాను. అన్ని కలర్స్ మ్యాచింగ్ అయ్యేటివన్నీ ఒక్కొక్క కలర్ అని తీసి పెట్టుకున్నాను. సో బ్యాంగిల్స్ కూడా డ్యామేజ్ అయ్యాయా లేవా అని కూడా చూసుకున్నాను. నా బ్యాంగిల్స్ అయితే చాలా డ్యామేజ్ అయ్యాయండి. నాకు ఇష్టమున్న కలర్స్ అయితే చాలా అంటే చాలా పోగొట్టుకున్నాను. మళ్ళీ ఆ షాప్లలోకి వెళ్ళి అంత రేట్ పెట్టి తీసుకోవాలన్నా కానీ ఏదో మనసు ఒప్పదు నాకు. సో నాకు ఈ ఐడియా ఎలా వచ్చిందంటే, నేను మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మా అక్క బ్రీఫ్ కేస్లో బ్యాంగిల్స్ పెట్టేసింది. సో మా అక్క నుంచి వచ్చినట వెలిగిందనమాట నాకు. సో మా అక్క కూడా ఇలానే మొత్తము ఆర్గనైజ్ చేసుకుంటుంది. మనం కూడా ఒకరి దగ్గర చూసి కదా నేర్చుకునేది. సో నేను ఇలా ఆర్గనైజ్ చేద్దామని డిసైడ్ అయ్యానన్నమాట. సో మీకు కూడా చిన్న హెల్ప్ఫుల్గా ఉంటుంది ఈ టిప్ అన్నట్టు మీకు కూడా వీడియో తీసి పెడుతున్నాను. సో ఇదే వీడియో తీయాలని ఏముంది లేండి అని మీరు అనుకుని ఉండొచ్చు, కానీ చాలామందికి ఈ బ్యాంగిల్స్ వాల్యూ తెలియదు అనుకుంటాను. నేను ఒక్కొక్కసారి ఒక్కొక్కటి 200, 250 అలా పెట్టి తీసుకుంటాం మనము బ్యాంగిల్స్. సో అవి కూడా డబ్బులే కదండి. సో నేను అందుకనే నేను ఈ వీడియో చేయాల్సి వస్తుంది. మనము ప్రతి ఒక్కటి ఆర్గనైజ్ చేసుకుంటాము, ఈ బ్యాంగిల్స్ చిన్న చిన్న వాటికి కూడా పలిగిపోతాయి. ఏదైనా కనీసం దానిపైన ఏదైనా బరువు పడ్డా అని చిన్న చిన్న వాటికి క్రాషెస్, కలర్ పోవడము, అలానే వెండకు గాలికి మనం దాన్ని జాగ్రత్తగా పెట్టుకోకున్నా కానీ ప్రాబ్లమే. నేను ఈ స్టాండ్ ఉంది చూసారా, పక్కన ఆ స్టాండ్లో నేను గాజులు వేసి పెట్టాను మన ఫంక్షన్ నుంచి వచ్చాక. ఆ గాజులన్నీ దుమ్ము పట్టిపోయి నల్లగా అయిపోయాయి. అవి ఇప్పుడు మనం ఏం చేయలేము, వేసుకునేటప్పుడు ఇటు వాటర్లో తీసి వాష్ చేసి వేసుకోవాల్సి వస్తుంది. సో అలా వాటర్లో తీసి వాష్ చేసుకొని వేసుకుంటూ ఉంటే కలర్ పోతాయి. అలానే నాయి చాలా పోయాయి. అన్నీ గ్యారంటీవి ఉండవు కదా, షాప్ వాడు మనకి ఏమని చెప్తాడు, కలర్ పోదు ఇది గ్యారంటీ అండి అని అంటారు. కానీ అలా ఉండదు, చెమ్కీలు పోతే దానికి ఉన్న లుక్కే పోతుంది. మనం బ్యాంగిల్స్ వేసుకునేది ఎప్పుడో ఒకసారి, నేను చాలామంది నాలాంటి వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళందరికీ ట్రిక్ చెప్తున్నాను. సో మనం బ్యాంగిల్స్ వేసుకునేది కొద్దిసేపు అయినా కానీ అవి కొత్తగా ఉండాలి. సో అలా ఉండాలి అంటే మనం బ్యాంగిల్స్ని ఆర్గనైజ్ చేసుకొని పెట్టుకోవాలి. ప్రతి ఒక్కటి ఆర్గనైజ్ చేసుకుంటేనే ఏదైనా చాలా కాలం ముందుతుంది. ఈ బ్యాంగిల్స్ నేను నా మ్యారేజ్ అయినప్పుడు చాలా ఉండేటివి, కానీ అవన్నీ అలానే పోగొట్టుకున్నాను. అంటే కలర్ పోవడము లేదా డ్యామేజ్ అవ్వడము నేను సరిగా పట్టించుకోకపోయేదాన్ని అనమాట. సో నేను కొన్ని వేసుకునేవి అన్ప్యాకింగ్ బ్యాంగిల్స్ కూడా ఉన్నాయి దీంట్లో. నేను చార్మినార్కి వెళ్ళినప్పుడు కొన్న బ్యాంగిల్స్ కూడా ఉన్నాయి దీంట్లో. ఇందులో బ్యాంగిల్స్ మా అక్క కూడా కొనిచ్చినవి ఉన్నాయి. సో ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను, చూడండి ఎంత బాగున్నాయి కదా. ఇవి ఇలా ఆర్గనైజ్ చేసుకుంటే మనకు కలర్ కూడా ఈజీగా దొరికిపోతుంది. మనము ఒకటేసారి తీసుకొని మళ్ళీ అలానే ఆర్గనైజ్ చేసుకొని పెట్టుకోవచ్చు.
సో దీన్ని పెట్టుకునే నేను ఈ బాక్స్ అనేది మంచం కింద పెట్టేస్తున్నాను, ఖాళీ స్పేస్ ఉంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ నచ్చుంటే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.